ప్రొడక్షన్ లో కూడా మన మన వాయిస్ వాయిస్ వినిపించాలి కదా. కానీ ఎప్పుడైతే క్రింద చార్జ్ సాక్షి వాళ్ళు తెలుగుదేశం మీడియాకి వెళ్ళకుండా కూర్చున్నారు 19 ముందు గెలిచారు వాళ్ళు, కాబట్టి ఇక అపోజిషన్కి వెళ్ళక్కర్లేదు మనం అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి తెలుగుదేశానికి కూడా వచ్చింది. తెలుగుదేశం అంతకుముందు చాలా పీక్ టైంలో కూడా కంపల్సరీగా ఈవెన్ సాక్షికి కూడా వెళ్ళేవాడు తెలుగుదేశం వాళ్ళు, అదే ఉండేది. ఇప్పుడు కేఎస్ఆర్ షోలో అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా, అట్లాంటిది నడిచేది. తర్వాత ఒక బ్యాన్ పెట్టేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా వర్టికల్ గా డివిజన్ చేసేసారు ఛానల్ అటు ఇటు అని. అది వస్తే వీళ్ళు రేరు, వీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇదివరకు న్యూట్రల్ ఛానల్గా పేరు పడ్డటువంటి ఎన్టీవీ ఎన్టీవీ టీవీ 9 కూడా ఈ జాబితాలో చేరడం ఇక్కడ కీ పాయింట్. అంటే ఓకే, ఒకప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఇలాగే బ్యాన్ నిషేధాలు పెట్టడం అనేది ఎథికల్ పాలిటిక్స్ ఏనా? ఎథిక్స్ ఎప్పుడో చచ్చిపోయిందండి. ఆంధ్రప్రదేశ్లో ఎథిక్స్ అనే పదం ఎప్పుడూ పోయింది. ఆంధ్రప్రదేశ్లో అటుంటావా ఇటుంటావా, న్యూట్రాలిటీ అంటే నచ్చదు. న్యూట్రల్ రాజకీయం, న్యూట్రల్ జర్నలిజం అనేటువంటిది నచ్చట్లేదు. నువ్వు అటుంటే అటుండు, లేకపోతే ఇటుండు. అటుంటే వాళ్ళు వచ్చి కొడతారు, ఇటుంటే వీళ్ళు వచ్చి కొడతారు. న్యూట్రల్గా ఉంటే ఎవరు కొడతారో తెలియదు, ఇద్దరూ సహకరించరు. ఇప్పుడు వాళ్ళ నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తే వీళ్ళు తోడు రారు, వీళ్ళ నుంచి ప్రాబ్లం వస్తే వాళ్ళు తోడు రారు. ఓవరాల్గా జర్నలిజం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చేయడం అండగా. అంటే ఇది కూడా ఒక ప్రతీకార రాజకీయమైన మీడియా మీద కూడా మీడియాని బ్యాన్ చేయడం అనేది కూడా ప్రతీకారమేనా? అంటే బేసిక్గా మనం ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో శాంతం పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ రాజ్యమా ఈ రాజ్యమా, ఈ రాజ్యాల కోసం ప్రిపేర్డ్.